చంపగీయమనిద్ది గోప గీయమనిద్ది భూతబాలు రాలుతాయి. అదన్నా మరి నాన్న మాట వినకపోతే? నాన్న మాట వినకపోతే బాగుపడం అంటారు. అంత పెద్దది కాదు, జస్ట్ కామెడీగా చిన్న చిన్న జరుగుతుంటాయి కదా. అది అదంటే ఈపు ఈపు ఏత చింతపండు అయింది అంటారు. ఈపు చింతపండు అయింది కాలు చేతులు ఎరగొట్టి పొయ్యిలో పెడతారంటారు. ఎందుకు రాను నాకు పుట్టింది అని అంటారు. గాడిద దున్నపోతు ఇలా తిడతారు. కానీ మళ్ళీ దగ్గర తీసుకుంటారు, ప్రేమ అనేది చూపిస్తారు. ప్రేమ లేదనుకోవచ్చు కానీ మనం అలా చేసినప్పుడు అలా. కానీ పెద్దయినాక ఇంకా బాధపడతారు మనం పాడైపోతే. అది అమ్మ మాట వినాలి, అమ్మ నాన్న మాట వినాలి. పెద్ద అయితే మనం కూడా ఆపుకుంటాం. అవునన్న. మరి అమ్మ నాన్న మాట వింటావా? వింటా అన్న. మీ ఫ్రెండ్స్ చెప్తావా వినాలని? ఓకే. అమ్మ నాన్నలకి ఏం చెప్తావు? అమ్మ నాన్నగా థ్యాంక్స్ అమ్మ అని చెప్తా. ఎందుకంటే థ్యాంక్స్ నాన్న అని చెప్తా, ఎందుకంటే జన్మించింది అలాగే. రైట్, థ్యాంక్ యూ.